తిరుపతిలో ఫ్లెక్సీ రగడ మొదలైంది. తిరుపతిని ఫ్లెక్సీ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు నాయకులు నగరం మొత్తం సీఎం జగన్ ఫ్లెక్సీలతో నింపేశారు అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా యూనివర్సిటీ నుంచి అలిపిరి వరకు జగన్ ఫ్లెక్సీలతో నిండిపోవటమే కాకుండా గోడలపై ఉన్న స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను సైతం చెరిపేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఫ్లెక్సీలు కనిపించకుండా సీఎం జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మండిపడ్డారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రపంచ ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతారు. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్టు వస్త్రం ఇచ్చేదానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రం ఇచ్చేదానికి వచ్చి ఊరంతా జగన్ కటౌట్లు జగన్ ఫ్లెక్సీలే కట్టేశారు. అసలు తిరుపతిలో జరుగుతూ ఉండేది బ్రహ్మోత్సవమా లేదా జగన్ ఉత్సవమా అనే ప్రజలకి ఆలోచనలు పడ్డారు. ఇంతవరకు ఎప్పుడూ లేదు. బ్రహ్మోత్సవాల కోసం కట్టే ఫ్లెక్సీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. కానీ ఇది మంచి పద్ధతి కాదండి. తిరుపతిలో ఆ విధంగా ఫ్లెక్సీలు ఎప్పుడూ కట్టలేదు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా ఉండి వచ్చాడే కానీ ఆ విధంగా ఫ్లెక్సీలు కట్టి స్వాగతంలో ఎవరు పడింది లేదు. ఇది ఫస్ట్ టైం. ఈ అధికారులు కూడా ఎందుకు దాన్ని అంత నిర్లక్ష్యం చేశారు, ఆ ఫ్లెక్సీలు అలో చేశారు అర్థం కావడం లేదు. ఈరోజు తిరుపతిలో ఎస్ ఈ ఫ్లెక్సీల రగడకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ అందిస్తారు. భానుప్రకాష్ చెప్పండి, టీడీపీ నేతలు నిరసిస్తున్నట్లుగా నిజంగానే తిరుపతి అంతటా అంతలా ఫ్లెక్సీల ఏర్పాటు అనేది జరిగిందా? దీనిపై ఏర్పాటు చేసిన అధికారులు ఎవరైనా స్పందించారా? తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం వస్త్రాలు సమర్పించడానికి తిరుపతి వస్తున్నారు. ఈ సందర్భంగా నగరం అంతా వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఇంతవరకు ఎప్పుడు ఏ సీఎంకు కానీ ఏ నాయకుడు కానీ కట్టినంత భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. ఆఖరికి గోడలు ఏవైతే ఉన్నాయో పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఆ తర్వాత వెస్ట్ యూనివర్సిటీ నుంచి బాలాజీ కాలనీ వరకు ఉన్న గోడలు మొత్తము ఇంతకు మునుపు వాటిపై స్వాతంత్ర సమరయోధులు, విజ్ఞానవేత్తలు ఇలాంటి వారి చిత్రాలు ఏవైతే ముద్రించున్నారో ఇప్పుడు అవి చెరిపేసి కూడా పార్టీకి సంబంధించిన కలర్లు, పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో అన్ని బ్లూ కలర్ లో పార్టీకి సంబంధించినట్టుగా మొత్తం గోడంతా పెయింట్ చేయడంతో టీడీపీ వర్గాలు ఇటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఏకంగా ప్లకార్డులు పట్టుకొని సీఎం ఏ కాన్వాయ్ అయితే ఈరోజు సీఎం కాన్వాయ్ ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి అదే దారిలో వెళ్ళనుంది. కాన్వాయ్కి అడ్డు వెళ్ళాలని చెప్పి ఈ ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వీళ్ళని నరసింహ యాదవ్, ఆ తర్వాత టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనని పోలీసులు అడ్డుకొని వాడిని అక్కడ వాళ్ళ అక్కడి నుంచి అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ తరలించడం అయింది. ప్లాస్టిక్ రహిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయదు, ప్లాస్టిక్ రహిత ఫ్లెక్సీలు ఏర్పాటు దిశగా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం జగనే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరి ఎంతలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? మరి ఇప్పుడు జరిగిన ఈ గొడవకు సంబంధించి స్థానిక వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? సార్, అది వైసీపీ నేతల నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ అధికారులు మాత్రం వీటిని చూసి చూడకుండా వదిలేశారు, దాన్ని పట్టించుకోవడం మానేశారు. బట్ స్థానిక ప్రజలు మరియు టీడీపీ నాయకులు వీళ్ళు మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం యాక్చువల్ గా నగర ఫ్లెక్సీల్ ని బ్యాన్ చేసిన నేపథ్యంలో ఈ తిరిగి ఇక్కడికి రావడం, అంటే మొన్న జరిగిన కుప్పం ఫంక్షన్ లో కూడా సీఎం కి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు కొద్దిగా లిమిటేషన్స్ పెట్టినట్టు ఉంది. కానీ ప్రస్తుతం తిరుపతిలో మాత్రం వైసీపీ నాయకులే స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, భూమన అభినయ రెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళ ఫ్లెక్సీలు అరేంజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్.